నేను చెప్పిన స్పెషల్ పర్సన్ నా పక్కనే ఉన్నాడు, మీరు చూడొచ్చు. అతనే మాధారం కృష్ణన్న, ఫైర్ బ్రాండ్ అనొచ్చు మనం తెలంగాణ కుర్మ సంఘంలో. అంటే ఉమ్మడి కుర్మ సంఘం ఉన్నప్పుడైతే ఇక అన్నను ఆపేంత దమ్ము ధైర్యం ఎవరికి లేకుండే ఆ టైంలో. అంత అంత పెద్ద ఫైర్ బ్రాండ్. ఆ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు కుర్మ సంఘంలో ఎటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అసలు అన్న గురించి తెలుసుకుందామని నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తే అన్న ఈరోజు నాకు టైం ఇచ్చిండు. ఈరోజు కూడా టైం ఇవ్వకపోతుండే, ఎందుకంటే మహబూబ్ నగర్ నుంచి వలస వచ్చిన గొర్రెలను గొర్రెల కప్పర్లు వలస పోతారు గొర్రెలు మేపడానికి. ఇబ్రహీంపట్నంలో మన కుర్మలను గొర్రెలు కంచె మేసిన అని చెప్పి ఆపేస్తే అక్కడ వెళ్ళేటోడు అన్న నేను వస్తున్నా అంటే నా కోసం ఆపి అన్న మనుషులను కూడా అక్కడ పంపించిండు. మీరు అక్కడ ఓరి శ్రీనాథ్కి ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి నా కోసం ఆగిండు అన్న. సో అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, నా కోసం టైం ఇచ్చిండు ఈరోజు. సో అన్న పేరు మాధారం కృష్ణన్న, మక్తల్ నుంచి అన్న రిప్రజెంట్ చేసిండు తెలంగాణ కుర్మ సంఘంకి. అన్న గురించి మనం తెలుసుకుందాం అన్న, మీరు కుర్మ సంఘంకి ఏ ఇయర్లో వచ్చారు అన్న? నేను కుర్మ సంఘంలో 1997లో, మరి 97లో నేను జడ్పీటీసీగా మక్తల్ కన్స్ట్రక్షన్ ఉట్కూరు మండలంలో పోటీ చేసిన. పోటీ చేస్తే అక్కడ రెడ్డిస్లు కానీ మిగతా అగ్ర కులాలలో కూడా దౌర్జన్యం మనోళ్ళని బెదిరిస్తే మనోళ్ళకి ఎనక ముందు లేదని చెప్పి ఆ రోజులో కూడా ఇది చేస్తే నేను 65 ఓట్లతో ఓడిపోతే నాకు కాచిపురం సుధాకర్ అన్నానే ఉండే. నేను మార్కెట్లో వ్యాపారం మలక్పేట మార్కెట్లో ఆయన తీసుకొచ్చి చిల్లంపల్లి రమేష్ కుమార్కు పరిచయం చేయడం జరిగింది. ఆ మూమెంట్లల్లో బన్నెబుచ్చప్ప కానీ చీరాల కృష్ణన్న కానీ మేము ముగ్గురు సొంత అన్నదమ్ములు కాకుండా మేము అన్నదమ్ములు దాకా సంఘంలో అదే మూమెంట్లో ముగ్గురు ఎంట్రీ అయినాం మేము. దాని తర్వాత అప్పటి నుంచి రమేష్ కుమార్ ఎంబడి తిరగడం జరిగింది. రమేష్ కుమార్ ఎక్కడెక్కడ మాకు పోస్టింగ్ చేస్తే అక్కడ మేము మా పదవులు మా పనులు వదులుకుని కూడా సంఘం మీదగా సాయం చేయాలి, సంఘం మీదగా కులాసులని మనం పైకి తేవాలని చెప్పి మేము ఆయన ఎంబడి భుజాలు పెట్టి ముందుకెళ్ళాం మేము. ఆ రోజులలో కూడా మన శంకరపల్లిలో ఒక అడ్వకేట్ ఉండే, ఆయన పేరు గతంలో నాకు తెలియదు కానీ అతన్ని కూడా మన అడ్వకేట్ వేరే రకంగా వాదిస్తుండని చెప్పి అతను కూడా చంపేశారు. అదే రకంగా కూడా మేము పోయి అక్కడ పోరాడినాం. అటునుంచి గద్వాల్లో కూడా ఒక అడ్వకేటు పేరు కూడా ఆయన పేరు కూడా మధ్యలేటో ఏదో పేరుండే, అక్కడ కూడా మేము అతను కూడా అదే రకంగా పోయే వాళ్ళు ఉండి చంపేశారు. మేమందరం రమేష్ కుమార్ కానీ కృష్ణన్న కానీ వీళ్ళందరం వెళ్ళి అక్కడ జరగడం అక్కడ పోయి మాట్లాడడం జరిగింది. అక్కడ భద్రన్న ఉండే అప్పట్లో, ఆ భద్రన్న వాళ్ళందరం కూడా మేము మార్కెట్ అక్కడ పోయి మేము ధర్నా చేయడం జరిగింది. ఆ రోజులల్లో ఆ రకంగా ప్రతి జిల్లాలలో కుర్మూల దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ కర్నూలు జిల్లాలో కొడుమూరు అని ఊరుందే, ఎరకలూరు కుర్మూలను కొడితే అక్కడ కూడా ఒక తండ్రి కొడుకుని చంపేస్తే 3 రోజులు దెడ్బాటు తీయకపోతే రమేష్ కుమార్ గారు ఇట్లా చెప్తే మేము అక్కడ కూడా వెళ్ళి వాళ్ళని తీసుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలలో మేము ఎలక్షన్ చేసి కమిటీలు వేసి ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ మీరు ఓడిపోయిన పర్వాలేదు, మీకు వాళ్లకు గట్టిగా మేము బలమిచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడడం జరిగింది. ఆ రోజులల్లో ఎవరు కూడా మనవులు అంటే ముందుకు రావాలే కాదు, మేము రమేష్ కుమార్ ఎంబడి వాళ్ళు ఎంబడి ఉండి తిరిగి ప్రతి జిల్లాలలో ప్రతి గ్రామాలలో తిరిగి వాళ్ళ కుర్మూలు కమిటీలు వేసి వాళ్ళు పెట్టిన భోజనం తిని మేము వచ్చిన రోజులు ఉన్నాయి. ఆ రోజులల్లో మేము సంఘంలో తిరిగి దాన్ని కష్టపడి ముందుకు తీసుకొచ్చి ఇవాళ గుర్తింపు అనేది వచ్చింది. ఆ గుర్తింపులో ఇప్పుడున్న నాయకులు మరి దాన్ని ముందుకు తీసుకోవట్లేదు. ఇప్పుడున్న ఎవరైతే తెల్లబట్టలు ఉన్నాయో ఎవరైతే కార్లు ఉన్నాయో వాళ్ళని తీసుకొని వాళ్ళని సంఘం వెళ్తున్నారు, కానీ ఇప్పుడున్న వాళ్ళు సంఘం అనేది కులం అనేది గుర్తింపు లేదు. డబ్బున్నోనే గుర్తు పెడుతున్నారు వాళ్ళు, డబ్బు లేకపోతే వాళ్ళు కుర్మ అనేది లేదు అనమాట.